అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము అక్టోబర్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఒకటి కీర్తనల గ్రంథము పదకొండవ కీర్తన నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు భక్తుడైన దావేది గారు మాట్లాడుతూ దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేశాడు ఆయన సింహాసనము ఆకాశమందున్నదని ఆకాశమందుండే దేవుడు ప్రతి ఒక్క మనుషుణ్ణి ఎలుతున్నాడని అందువల్లనే ఆయన సింహాసనము ఆకాశమంది ఉన్నదనే సంగతిని మనము తెలుసుకోవాలి అందువలన పైనుండి దేవుడు ప్రతి నరుని కన్నులారా చూచుతున్నాడు మానవులను ఆయన పరిశీలన చేస్తున్నాడు ఈరోజు మనం మన జీవితాలని కాపాడుకునేవారుగా ఉండాలి భక్తిని కాపాడుకునేవారుగా ఉండాలి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుని యందు మనము సాగించే ఉండాలి పరలోకమందున్న దేవుడు ప్రతి విషయాన్ని పరిశీలన చేస్తున్నాడు కనుక ఎవరైతే తమ జీవితాలను కాపాడుకుంటారో ఆయనకు భయపడి వారి ప్రవర్తన విషయంలో సరైన రీతిలో ఉంటున్నారో వారు మాత్రమే నిత్య జీవం పొందగలరనే సంగతిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఎందు సాగాలని మనవు చేస్తూ ఏకుభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన నామిన కొందనాలు ఈ ఉదయం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి నీ పిల్లలుగా సాగుతూ మరీ ఎక్కువ నీ వాడబడే ధన్యతని ఇచ్చారు స్థానిక సంఘాన్ని దీవించండి బలపరచండి సంఖ్యలో నాణ్యతలో వారిని ముందుకు కొనసాగింపచేయండి ప్రతి వారికి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనమలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్